మన మిత్రులందరికీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. ఈరోజు జూన్ 1వ తారీఖు, ఆల్రెడీ జూన్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చూసుకోవాల్సింది ADRs ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూద్దాం. దానికి ముందు ఇండియా GDP రిలీజ్ చేయడం జరిగింది. Q4 GDP అనేది మనం చూసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 6.1% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే అనలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసింది అనమాట, మీట్ అయిపోయింది. సో డెఫినెట్గా ఏంటంటే ఇండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది ప్రస్తుతం. ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఏంటంటే ఇండియా వైపు చూస్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా కనిపిస్తూ ఉంది ఓవరాల్గా. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి పెద్దన్న అమెరికా అండ్ యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా స్లగ్గిష్లో ఉన్నాయి. మన ఎక్స్పోర్ట్స్ మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు, లెదర్ కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ అవి ఇవి ఎక్స్పోర్ట్స్ కొద్దిగా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఈ యొక్క పాజిటివ్ డేటాని మార్కెట్ ఎలా తీసుకుంటుంది అనేది చూద్దాం. ముందుగా మనకి ADR సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఇవన్నీ కూడా US ట్రేడ్ అవుతున్నాయి. విప్రో పాజిటివ్గా ఉంది అండ్ ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా చూస్తే ఐటీలో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే HDFC బ్యాంకు ప్రెషర్లో ఉంది. సో చూద్దాం ఏంటనేది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ చూసే ముందు గ్లోబల్ క్యూస్ అనేది ఎలా ఉన్నాయనేది చూద్దాం. గ్లోబల్గా మనకి మెయిన్ మన డౌ జోన్స్ ఎలా ట్రేడ్ అవుతుందని చూద్దాం. US మార్కెట్స్ ప్రస్తుతం అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అండ్ SGX నిఫ్టీ కూడా నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. ఈవెన్ దో GDP డేటా అనేది బాగానే ఉన్నప్పటికి కూడా, బట్ స్టిల్ SGX నిఫ్టీ అనేది వీక్గా ట్రేడ్ అవుతుంది. టాప్ లూజర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రాన్స్ అనేది కనిపిస్తుంది అండ్ టాప్ గెయినర్ ఏషియన్ మార్కెట్ జపాన్ అనేది కనిపిస్తుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి జర్మన్లో ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది. ఎక్కువగా జర్మన్ మీద టాక్స్ అనేది నడుస్తూ ఉన్నాయన్నమాట రెసిషన్ గురించి. అండ్ జర్మనీకి సంబంధించిన CPI డేటా అయితే నెగిటివ్ అనేది చూపిస్తుంది. అండ్ US సంబంధించిన జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ అయితే రైజ్ అయ్యాయి, ఓపెనింగ్స్ అనేవి పెరిగాయి. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇది పాజిటివ్ సైన్. సో ఇక్కడ మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇక్కడ జర్మనీలో అండ్ US కూడా తగ్గుతుందని చెప్పేసి ఒక రకంగా మనకు అనిపిస్తుంది. సో దట్స్ ఓకే. యూరోప్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది, US సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. అది మనం ఫండమెంటల్గా వాచ్ చేద్దాం ఫ్రెండ్. ఇక FIS విషయానికి వస్తే వాళ్ళు ఇండియాలో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాని వెనుక. మేజర్గా ఏంటంటే US ఈ డెట్ సీలింగ్ విషయాలు అనేది ఇంకా ఒక కొలికి రాలేదు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందుకని ఇండియాలోకి మనీ ఫ్లో అనేది రావడం జరుగుతుంది. ఒకసారి US మొత్తం సెటిల్ అయితే దెన్ మేబీ అవుట్ ఫ్లో అనేది జరగచ్చు. ప్రస్తుతానికైతే ఇండియా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. 3,406 crore క్యాష్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేశారు FIS. DIS అయితే 2,528 crore సెల్ చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టు 877 crore క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక స్టాక్స్ అయితే ఎటువంటి బ్యాన్ లిస్టులు లేవు ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించి. అదేవిధంగా రిజల్ట్స్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన స్టాక్స్ అనౌన్స్ చేయట్లేదు ఈరోజు. SGX నిఫ్టీ అయితే ప్రస్తుతం స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ముందు US మార్కెట్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఒక హైయర్ హై అనేది క్రియేట్ చేయకుండా లోవర్ లో అనేది క్రియేట్ చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే లోవర్ హై అండ్ ప్రీవియస్ స్వింగ్ అయితే బ్రేక్ చేసింది. సో ఒక డౌన్ ట్రెండ్ మార్కెట్లో అయితే US మార్కెట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి SGX నిఫ్టీ అనేది ప్రస్తుతానికి 18,620 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ చూసుకున్నట్టయితే 18,534 దగ్గర ట్రేడ్ అవుతుంది. దగ్గర దగ్గర ఏంటంటే 60-70 points అనేది స్టిల్ పాజిటివ్గా ఉంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద SGX నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీలో ఇంపార్టెంట్ ఇంట్రాడే లెవెల్స్ నేను వాచ్ చేసేది ముఖ్యంగా 18,560 అండ్ ఇంకొక లెవెల్ వచ్చేసరికి 18,480. ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. బ్యాంక్ నిఫ్టీలో 44,340, 43,820 ఈ రెండు లెవెల్స్ కూడా మనం వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ 50 స్టిల్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ బై అనేది డైలీ టైం ఫ్రేమ్లో సజెస్ట్ చేస్తుంది. సో అది ఓవరాల్గా ఫ్రెండ్స్ ఈరోజుకి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.